కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదో ఇదో చెప్పి జ్యోతిష్యం పేరుతో ఓ నాలుగురాళ్లు వెనకేసుకున్నాడు. భక్తుల అమాయకత్వమే పెట్టుబడిగా ఖరీదైన బంగళాలు కట్టుకున్నాడు. ఆ తర్వాత దర్జ డాబుసడీలు అర్ధంతరంగా వచ్చి ఒళ్ళో పడ్డాయి. ఇక ఇప్పుడేం కావాలి? చీత్కారాలోడికి సత్కారాలు, బిరుదులు వాంటెడ్. అందర్నీ అంతర్జాతీయ పురస్కారం పేరుతో బురుడి కొట్టించాలని అనుకున్నాడు. బోగస్ రాయిళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాగో పద్మ అవార్డులు రావు, కాబట్టి గొప్పగా అవార్డులు ఇచ్చేవాడు ఎవడు దొరుకుతాడా అని ఎదురుచూశాడు. బుల్లి బిరుదుల సోకు సరిపోవని అనుకున్నాడు. ఇక మిగిలింది డాక్టరేట్లే. ఇతగారి చూపులు డాక్టరేట్పై పడ్డాయి. ఇలాంటోళ్ల కోసమే చెన్నైలో కాసు కూర్చున్న ఓ సంస్థ డాక్టరేట్ ఇచ్చేసింది. ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న సంచలన పరిశోధన కథనం. డాక్టరేట్ అంటే వైద్య వృత్తి పూర్తి చేసిన వారిని డాక్టర్ అంటారు. అలాగే ఏదైనా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఒక విషయంపై పరిశోధన, యూనివర్సిటీ స్నాతకోత్సవంలో డాక్టరేట్ ఇస్తారు. వీరిని కూడా డాక్టర్ అని గౌరవంగా సంబోధిస్తారు. డాక్టరేట్ పెట్టి కొనుగోలు. బిరుదులు అవార్డులంటే మన లక్ష్మీకాంత శర్మకు బోలెడు ఆపేక్ష. ఆయనకు బుల్లి బిరుదులపై బోర్ కొట్టి ఇక గౌరవ డాక్టరేట్ల కొనుగోళ్లకు తెగబడ్డాడు. పాపం, ఆ కొనుక్కునేది అయినా చూసి కొనుక్కోవాలి కదా, అందరి భవిష్యత్తు చెబుతానంటూ బొంకే ఈయనకు తన భవిష్యత్తు విషయం తెలియక ఇరుక్కున్నాడు. ఇతగాడే అందర్నీ బురుడి కొట్టిస్తే ఇతగాడిని మరొకరు అడ్డంగా బుక్ చేశాడు. చెన్నైలో స్కెచ్. చెన్నై కేంద్రంగా పనిచేసే గ్లోబల్ ఎకనామికల్ ప్రోగ్రెస్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ ఉంది. ఇది లెటర్ ప్యాడ్ అసోసియేషన్ మాత్రమే. ఈ సంస్థకు భారత ప్రభుత్వ గుర్తింపు లేదు. దీనికి ఎలాంటి డాక్టరేట్లు ఇచ్చే అధికారం కూడా లేదు. ఇది ఒక సాంఘిక సంఘం. ఆ సంస్థ బైలాస్లో ఎక్కడా ఈ డాక్టరేట్లు అవార్డులు ఇస్తామని లేదు. అయితే చెన్నైలో కూర్చొని బేరసారాలు సాగిస్తారు. గుంటూరు జిల్లాలో ఈ అవార్డుల పంపిణీ పథకం అమలు చేస్తారు. ఈ సంస్థ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, మదర్ తెరిస్సా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అబ్దుల్ కలాం జయంతి వర్ధంతుల సందర్భంగా అవార్డులు, అందుకు సంబంధించిన సర్టిఫికేట్లు ఇస్తుంది. ఖాళీగా ఉండే ఉన్నత స్థాయి విశ్రాంత ఉద్యోగులు ఏదో వ్యాపకం కోసం ఈ సంస్థ పిలవగానే అమాయకంగా అతిథులుగా వస్తారు. ఇదే ఈ సంస్థకు పెట్టుబడి. అంతేకాదు, యూనివర్సిటీ స్నాతకోత్సవాల సందర్భంగా వేసుకునే వస్త్రధారణ ఇక్కడ అదనపు ఆకర్షణ. ఈ పరిక్రమణలో జూలై 26, 2017 మన గణాపాటి శర్మకు డాక్టరేట్ పేరుతో ఓ మెమెంటో ఇచ్చారు. దీన్ని తన భజన బృంద కోటరీ ద్వారా ప్రచారంలోకి తెచ్చాడు. మన కాంత శర్మ మనోడికి పెద్ద పండగ. అంతర్జాతీయ స్థాయిలో తాను ఎదిగినట్లు ప్రసార మాధ్యమాలలో ఒకటే పేడ్ ప్రచారం. అయితే ఈ కథనంలో ఊహించని ట్విస్ట్. అసలు బెంగుళూరు నకిలీ గుంటూరు. బెంగుళూరు భవానీనగర్ హౌజర్ రోడ్లో క్రైస్ట్ డీమ్డ్ యూనివర్సిటీ ఉంది. ఇది భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ. దీనికి ఇంచుమించుగా పేరు దగ్గరగా క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ. క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో ఓ డమ్మీ యూనివర్సిటీ ఫేక్ డాక్టరేట్ల కోసం ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక ఫేక్ యూనివర్సిటీ ఇదొక్కటే. ఈ విషయాన్ని యూజీసీ తన వెబ్సైట్లో స్పష్టంగా పేర్కొంది. ట్రేడ్ మార్క్ మాత్రమే. క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ క్రైస్తవ మత ప్రచారం నేపథ్యం కలది. ఈ సంస్థ 27 సెప్టెంబర్ 2017 ద్వారా ట్రేడ్ మార్క్ పొందింది. ఈ ట్రేడ్ మార్క్ను అడ్డంగా పెట్టుకుని ఓ ఫేక్ యూనివర్సిటీ దాని ద్వారా డాక్టరేట్లు, స్నాతకోత్సవము, మన్ను, మశానం, ఇలా తప్పుడు డాక్టరేట్లు ఇవ్వడం ఎంత నేరమో, తీసుకోవడం కూడా అంతే నేరం. ఈ సంస్థ ద్వారా మన లక్ష్మీకాంత శర్మ గౌరవ డాక్టరేట్ పొందాడు. మరి తప్పు చేసింది ఎవరు? శిక్షించాల్సింది ఎవరిని? పేద మధ్యతరగతి ప్రజలను మోసం చేసినట్లు క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్నకు ఒక శనివారం నాడే పదుల సంఖ్యలో బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్న ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. మోసపోకండి. ఈ లక్ష్మీకాంత శర్మకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఏ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ కానీ ఎలాంటి అధికారిక అవార్డులు కానీ, డాక్టరేట్లు కానీ ఇవ్వలేదు. ప్రచారంలో ఉన్నవన్నీ అబద్దాలే.